కన్నా మంచి పోలిక ఇది నాకు తట్టలేదు గాని అమ్ము లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు నేను చాలా చాలా బాగున్నాను అందరూ ఇంట్లోనే సేఫ్ గా సెక్యూర్ గా ఉన్నారు కదా ఇంకొన్ని రోజులైతే స్టే హోమ్ స్టే సేఫ్ అండ్ ఈ రోజు వచ్చేసి మండే మార్నింగ్ ఏ బ్లాగ్ స్టార్ట్ చేశాను అన్నమాట ఇప్పుడే పూజ కూడా అయిపోయింది అండ్ టైం వచ్చేసి 9:30 అవుతుంది చాలా బద్ధకంగా ఉంది అన్నమాట ఈ రోజు వచ్చేసి నాకు ఆఫ్ డే అండ్ మహేష్కి వచ్చేసి ఆఫీస్ ఉంది మార్నింగే ఈ మధ్య నేను జింజర్ అండ్ టర్మరిక్ టీ తాగుతున్నాను అనమాట గొంతు ఎందుకో చాలా రసగా ఉంటుంది చెప్తూనే ఉన్నాను కదా వేరే వ్లాగ్స్లో కూడా సో అందుకని చెప్పి అది తాగుతున్నా ఎంత రిలీఫ్గా ఉందో తెలుసా అండ్ హ్యాపీగా మార్నింగ్ అయితే నేను జింజర్ అండ్ టర్మరిక్ టీ తాగేశాను అండ్ మహేష్ కాఫీ నిజంగా చాలా ఎనర్జీ ఇస్తుందని నాకు బాగా అర్థమైంది అండ్ ఇప్పుడు వచ్చేసి బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నా అనమాట బ్రేక్ఫాస్ట్ ఈరోజు ఏమీ లేవు అండి దోశ కానీ లేకపోతే ఉప్మా చేయడానికి కానీ రవ్వ ఏమీ లేవు అనమాట సో వి థాట్ అట్లీస్ట్ చపాతి పప్పు అయినా చేసుకుందాం పప్పుకి ఏముంది ఒక టొమాటో అండ్ ఆనియన్ వేసేస్తే అయిపోతుంది కదా అవైతే దండిగా ఉన్నాయి చెప్పాను కదా 2 kgs ఆఫ్ ఆనియన్స్ తెచ్చుకున్నాను అని చెప్పేసి అవి అస్సలు కదలట్లేదు ఏంటో మరి సో ఆల్సో గోధుమ పిండి కూడా ఉంది అనమాట కొద్దిగా హెల్దీ కదా సో అందుకే వచ్చేసాను కిచెన్లోకి ఇంకా స్టార్ట్ చేసేయడమే సరే అయితే జస్ట్ కొన్ని బిట్స్ అయితే యాడ్ చేస్తాను ఎలా చేస్తున్నాను అని చెప్పేసి జస్ట్ ఊరికే అప్పటికి చాలా లేట్ అయిపోయింది కదా సో ఇంకా అందుకని ఇద్దరికీ ఆకలేస్తుంది అందుకని మహేష్ కూడా హెల్ప్ చేస్తున్నారు అన్నమాట సో తనే కలుపుతున్నారు సో ఎవరు కలుపుతున్నారో అర్థమైంది కదా మహేష్ అన్నమాట సో తను అది చేస్తుంటే అంత లోపల నేనైతే పప్పు పెట్టేస్తున్నాను సో చెరి సగం పని చేసుకుంటే సరిపోతుంది కదా అంటే కొద్దిగా హెల్ప్ ఉంటే బాగుంటుంది కదా మనకి కిచెన్లో అండ్ దట్టు ఇది వచ్చేసి సమ్మర్ టైం కదా చాలా కష్టంగా ఉంటుంది ఏసీ వేసుకున్నా కూడా ఇక్కడ ఉండే వేడి ఇక్కడ ఉంటుంది కదా సో అందుకే అలా షేర్ చేసుకుంటున్నాము అన్నమాట కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నా కొద్దిగా హ్యూజ్ క్వాంటిటీలోనే యూజ్ చేస్తున్నాను పప్పుకైతే మాత్రం టేస్ట్గా ఉంటుంది అందుకని చెప్పేసి చాలాసార్లు మనం పప్పులోకి కొద్దిగా టొమాటో కానీ చాలా కొద్దిగా ఉల్లిపాయ వేసుకుంటే సరిపోతుంది అనుకుంటాం కదా బట్ కాదు ఉల్లిపాయ ఎక్కువ వేసుకుంటే మాత్రం నిజంగా టేస్టీగా ఉంటుంది నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను అనమాట ఫస్ట్లో అయితే నార్మల్గా వేసేదాన్ని బట్ ఆ తర్వాత ఎందుకో ఒక్కసారి ఎక్కువ పడిపోయేసరికి చాలా టేస్ట్ అనిపించింది అండ్ ఆ తర్వాత నుంచి అయితే కొద్దిగా ఎక్కువ వేస్తున్నాను సో చూస్తున్నారు కదా అండ్ ఇప్పుడు వచ్చేసి పప్పు నానబెట్టుకుంటున్నాను అనమాట యాక్చువల్లీ ఓన్లీ కందిపప్పే కాకుండా పెసరపప్పు కూడా వేస్తాను చాలా బాగుంటుంది మొన్న కాలేండి లాస్ట్ టైం సాంబార్ చేసినప్పుడు కూడా ఆ కాంబినేషనే చేశాను కదా నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది మా ఇంట్లో ఆల్మోస్ట్ అలానే తింటాము అనమాట అండ్ ఒకసారి ఇంతకుముందు వంట మనిషి ఉండేది అనమాట సో తను చేసేవాళ్ళు తను ఒకసారి చేసినప్పుడు బాగా అనిపించింది సో అప్పటి నుంచి అయితే కంటిన్యూ చేస్తున్నాను అండ్ ఆల్సో ఇది వచ్చేసి కొద్దిగా భోజనాల్లో కూడా పెట్టే ఫ్లేవర్ లాగా అనిపిస్తుంది అనమాట చాలా బాగా అనిపిస్తుంది అందుకే అదైతే వేసేస్తున్నాను ఐ మీన్ కందిపప్పు అండ్ పెసరపప్పు కంబైన్డ్గా ఉడికిస్తాను అనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది ఇంతకన్నా మంచి పోలిక ఇది నాకు తట్టలేదు గాని అమ్ము నీలవనేది బబులికమ్ము అంటుకున్నది అంటే పోతుందమ్ము ముందు నుండి అందరు అందే మాటే గాని మళ్ళీ అంటున్నానే అమ్ము బుట్టబొమ్మ బుట్టబొమ్మ అసలు బ్యాక్గ్రౌండ్ లో పాటలు నడుస్తున్నాయి అనమాట సో అలా కంటిన్యూ చేసేస్తున్నాం మేము కిచెన్లో ఉంటే మాకు బాగా సాంగ్స్ ఉండాలి తెలుసా అదర్వైజ్ అస్సలు బండి నడవదు ఇప్పుడు వీడియో చేసేటప్పుడు మళ్ళీ కాపీరైట్స్ వస్తాయి కదా అని అసలు పెట్టుకోవట్లేదు అదర్వైజ్ మహేష్కి నాకు ఇద్దరికి అదే అలవాటు వినిపిస్తుందా ఆపేసాను మళ్ళీ కాపీరైట్ వస్తుందేమో బుట్టబొమ్మ బుట్టబొమ్మ నిన్ను చుట్టుకుంటేనే చెడ్డ కట్టుకుంటేనే అండ్ పప్పు అయితే నానబెట్టేస్తున్నాను కదా ఇక్కడ నేను వచ్చేసి కొలతలు దోశలతో పోసేస్తాను అనమాట ఇక్కడ వచ్చేసి 3 times ఆఫ్ కందిపప్పుకి वन टाइम ऑफ పెసరపప్పు తీసుకున్నాను అన్నమాట సో 3:1 రేషియో అనుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి కడిగేసేసి ఇంకా అన్ని వెజ్జీస్ వేసేసి ఉడికిచ్చేస్తాను అన్నమాట చాలా మందికి ఏంటి అంటే చింతపండు లేకపోతే టొమాటో అవి వేస్తే ఉడకదు అనుకుంటారు కదా బట్ మాకైతే ఏం ప్రాబ్లం ఉండదు అన్ని ఉడికిపోతాయి సో ఇక్కడ మీరు చూస్తారు కదా నేనైతే కొంతమంది దగ్గర విన్నాను అన్నమాట ఈవెన్ సాల్ట్ వేయరు బట్ సాల్ట్ అయితే నాకు ముందరే వేసే అలవాట్లేదు అందుకే ఇంకేమీ వేయట్లేదు సో ఇక్కడ చూస్తున్నారు కదా అన్ని వెజ్జీస్ అండ్ ఉప్పు కారం చింతపండు అన్ని వేసేసి ఇంకా ఉడికించేయడం అన్నమాట కాకపోతే మేమైతే ఒక 7 to 8 విజిల్స్ దాకా రప్పిస్తాము అప్పుడే మంచిగా మ్యాష్ అవుతుంది పప్పు అయితే పెట్టేసాను కదా ఇప్పుడు వచ్చేసి చపాతీ చేస్తున్నాను అన్నమాట యూజువల్లీ మేము దీనిపైన చేస్తాము ఇది వచ్చేసి యాక్చువల్లీ వుడెన్ కట్టర్ బట్ నాకు నచ్చదు అన్నమాట దీనిపైన చేయడం ఇది వచ్చేసి గీతలు పడిపోతుంది అని చెప్పి సో యాక్చువల్లీ ఇది చూసినప్పుడు నాకు ఒకటి చెప్పాలి అనిపించింది అన్నమాట యూజువల్గా మనం ఈ కట్టర్ యూజ్ చేస్తాం కదా అరే ఈ దీన్ని యూజ్ చేసి వెజ్జీస్ అవి కట్ చేస్తుంటాం కదా యూజువల్గా మనం ఈ హోల్ అసలు యూజ్ చేయం కదా ఇది ఎందుకో తెలుసా యాక్చువల్గా దీని నుంచి వెజ్జీస్ అలా మనం వేరే దానికి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అనమాట బట్ ఆపోజిట్ అంటే యూజ్ చేస్తాం కదా మ్యాక్సిమం టైమ్స్ అయితే మాత్రం నేను అలానే బట్ ఎప్పుడో ఏదో ఒకటి హ్యాక్స్ ఏవో చూస్తున్నాను 5 minute హ్యాక్స్ ఏవో ఉంటాయి చూడండి అవి చూస్తున్నప్పుడు నాకు తెలిసింది అన్నమాట నవ్వుకున్నా అసలు ఇది ఇంతవరకు ఇలా హోల్డ్ చేయడానికి మాత్రమే అన్నట్టుగా చూసేవాళ్ళం ఐ మీన్ అట్లీస్ట్ నేనైతే అలానే చూసేదాన్ని ఆ తర్వాత నా పర్సెప్షన్ అయితే చేంజ్ అయింది అనమాట అండ్ మీలో ఇంతమంది అండ్ మీలో ఇంకా కూడా అలానే యూజ్ చేస్తున్న వాళ్ళు ఇలా నేర్చుకోండి అంటే ఈజీగా ఉంటుంది దాని నుంచి వెజెస్ అన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి పడిపోకుండా సో అది చేస్తున్నాను కదా సో గుర్తొచ్చింది అన్నమాట అదే షేర్ చేద్దాం కదా అని చెప్తున్నాను సో ఇప్పుడైతే చపాతీ చేసేస్తున్నా అండ్ చపాతీ పిండి కలపడం అయితే అయిపోయింది దాదాపు ఒక 5-10 minutes అయితే రెస్ట్ ఇచ్చాము అనమాట అప్పుడే కొద్దిగా మెత్తగా ఉంటాయి అని అనుకుంటాం అండ్ ఇక్కడ ఎవరు చేస్తున్నారో చూస్తున్నారా సో మహేష్ చేస్తున్నారు అనమాట ఆ తర్వాత నేను చేశానులేండి తనకేదో వేరే కాల్ వస్తే ఇంత లోపల నేను పప్పు అదంతా కంప్లీట్ చేసేయచ్చు కదా అని చెప్పేసి ఇంకా తను హెల్ప్ చేస్తున్నారు అనమాట చెప్పాను కదా అప్పటికే ఆకలేస్తుంది అని చెప్పేసి యాక్చువల్లీ మహేష్ చేస్తున్నారు అనమాట హెల్ప్ చేస్తున్నారు చపాతీ చేయడంలో సో చూసారు కదా అది వచ్చేసి డైమండ్ చపాతీ అంటారంట ఎప్పుడు చపాతీ అంటే రౌండ్గా ఉండాలని ఉందా అన్నట్టుగా మాట్లాడుతున్నారు సో డైమండ్ చపాతీ అంట నాకు వల్ల నవ్వు వస్తుంది సో సుదీర్ఘ చర్చల తర్వాత స్క్వేర్ చపాతీ అని అయితే ఫిక్స్ అయ్యాము అన్నమాట సో వాళ్ళు ఇచ్చేది అదే అన్నమాట అండ్ మేము ఎప్పుడు చేసినా మరీ ఇంత గ్రాఫ్స్ నేను చేస్తే మరీ ఇంత మ్యాప్లు రాలే కానీ కొద్దిగా ఇది మాత్రం డైమండ్ చపాతీ ఇంత లోపల పప్పు అయితే ఉడికిపోయింది అంటే దాదాపు ఒక 7-8 విజిల్స్ అయితే వచ్చేసాయి అన్నమాట అండ్ ఇంత లోపల తాలింపు కూడా రెడీ చేసుకుందాము అని చెప్పేసి తాలింపు కోసమని ఫస్ట్ వెల్లుల్లి వేగిస్తున్నాను వెల్లుల్లి బాగా వేగితే అలా తినేయగలం కానీ మరీ పచ్చిదుంటే మహేష్కి ఎందుకో నచ్చదు అండ్ మిగిలిన తాలింపు కూడా వేసేస్తున్నా ఆవాలు జీలకర్ర అండ్ పచ్చిమిరపకాయ అవి వేసేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంకా దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడమే ఇలా రెడ్డిష్ కలర్ వస్తే మాకు నచ్చుతుంది అనమాట అండ్ అలాగే వెంటనే ఇంకా చపాతీ కూడా కాల్ చేస్తున్నాను ఎంత ఆకలేసింది అంటే చెప్పలేను ఎందుకు డ్రింక్ తాగుతున్నాం కదా మార్నింగ్ హాట్ వాటర్ మేబీ అందువల్ల లేకపోతే ఎందువల్ల అయితే తెలియదు ఆవురావురమంటూ తినేసాము చపాతీలు కాల్చేప్పుడే ఇంకా తాలింపు పెట్టాను కదా సో అది దాంట్లోకి పప్పులోకి ట్రాన్స్ఫర్ చేద్దామని ఇంకా తీసానా ఎంత కలర్ఫుల్గా అనిపించిందో పెసరపప్పు వేయడం వల్ల అండ్ ఆల్సో పసుపు కూడా మంచి పసుపు అని చెప్పాను కదా మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుంది అని చెప్పేసి అండ్ నేనేం చేశానంటే పప్పు పెట్టిన తర్వాత ఇంకొద్దిగా సేపు అలానే పొయ్యి మీద పెట్టేస్తాను అనమాట స్లో ఫ్లేమ్లో అప్పుడు ఇంకా కొద్దిగా పచ్చిదనంగా ఏమన్నా ఉంటే అది పోతుంది నాకు అలా అలవాటు అలా అయితే ఎందుకో మంచిగా అనిపిస్తుంది లేకపోతే ఏంటో ప్రెషర్లో ఉడికి అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది అండ్ మొత్తానికైతే మా బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది ఎందుకు నవ్వుతున్నారు తెలుసా మహేష్ నన్ను ఎక్కిరిస్తున్నారు ఇప్పుడు సూపర్ ఉంది భలే ఉంది అని ఎక్స్ప్రెషన్స్ ఇస్తావు కదా అని చెప్పి బాగుంటుంది ఆబ్వియస్లీ బ్రేక్ఫాస్ట్ చేసేసి హ్యాపీగా పడుకున్న కలిసి ఒక 2-3 hours అస్సలు తెలియనే లేదు అండ్ ఇప్పుడు వచ్చేసి టైం 4 అవుతుంది అన్నమాట. మళ్ళీ ఇంకా రాత్రికి ఇంకా అసలు నిద్ర పడుతుందో లేదో తెలియదు. నేనైతే ఒకటేసారి పడుకుంటాను అన్నమాట. మధ్యాహ్నం పడుకుంటే నైట్ నిద్ర రాదు. చూడాలి ఏమవుతుందో. అసలు ఎంత టమ్మీఫుల్గా అనిపించిందో తెలుసా. హ్యాపీగా అయితే పడుకున్నా. అండ్ ఇప్పుడు వచ్చేసి ఏమైనా స్నాక్స్ చేద్దాం కదా అని ఇంకా లేచాను అనమాట. ఇంట్లో ఏమీ లేవు, చాలా ఏదైనా తినాలి అనిపిస్తుంది. సో చూద్దాం ఏముంటే అవి చేద్దాం కదా అని చెప్పి నాకైతే స్ప్రింగ్ రోల్స్ చేయాలి అని చెప్పి చాలా రోజుల నుంచి ఉంది. అండ్ అప్పుడు క్యాబేజీ తెప్పించాను కదా, అది అయితే ఉంది అనమాట. బాగానే ఉంది అనిపించింది. సో ఐ థాట్ స్ప్రింగ్ రోల్స్ చేద్దాం కదా అని చెప్పేసి, దీనికి అన్నీ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే అవసరం లేదు కదా, జస్ట్ క్యాబేజ్, క్యారెట్, ఆనియన్, గ్రీన్ పీస్ ఉండుంటే బాగుండేది, అది లేదు కనుక దట్స్ ఫైన్. సో ఈ మూడితో చేద్దాం కదా అనుకుంటున్నా. సో చూడాలి ఏమవుతుందో. అండ్ యాక్చువల్లీ నిన్న చెప్పాను కదా మాకు ఇక్కడ చాలా క్లియర్గా ఉండింది. నిన్న వ్లాగ్లో యాక్చువల్లీ చెప్పాను కదా చాలా క్లియర్గా ఉండింది, బాగా కనిపించింది, ఎయిర్పోర్ట్ కూడా కనిపించింది అని చెప్పేసి. సో అది ఇప్పుడు కాదు, నేను నిన్న మార్నింగ్ అయితే షూట్ చేశాను అనమాట. అది కూడా ఇంక్లూడ్ చేస్తాను. ఎంత క్లియర్గా కనిపించిందో తెలుసా. ఎయిర్పోర్ట్ ఇంత క్లియర్గా కనిపించడం నాకు ఇది సెకండ్ టైం, థర్డ్ టైం అంతే. అప్పుడెప్పుడో వర్షం పడినప్పుడు ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది కనిపించింది, ఇంకా తర్వాత ఏం కనిపించలేదు అనమాట. బట్ నిన్న మాత్రం ఎంత సూపర్గా కనిపించిందో. రోజు మార్నింగ్ ఓపెన్ చేసి చూస్తాను కదా విండో, సో అప్పుడు చూసాను అనమాట. సో ఇంకా అలా క్యాప్చర్ చేశాను. అదైతే ఒకసారి చూడండి ఎంత క్రిస్టల్ క్లియర్గా ఉందో తెలుసా. యూజువల్గా అయితే ఇంత క్లియర్గా ఉండదు, ఏదైనా వర్షం పడినప్పుడు అలాగా ఉంటుంది. బట్ ముందు రోజు అయితే ఫుల్ డస్టీగా కనిపించింది. బట్ ఎందుకు అంత క్లియర్గా కనిపించిందో ఆ నెక్స్ట్ డే అయితే నాకైతే తెలియదు. అండ్ చూస్తున్నారా అక్కడ వచ్చేసి ఎయిర్ క్రాఫ్ట్ కనిపిస్తుంది. సో ఎయిర్పోర్ట్ అంటే టెర్మినల్ 3-1 అలా కనిపించదు. సో రన్వే ఉంటుంది కదా, అది కొద్దిగా కనిపిస్తుంది అనమాట. అండ్ అక్కడ ఎయిర్క్రాఫ్ట్ ఒకటి ల్యాండ్ అవుతుంది చూసారా, అది కార్గో ఫ్లైట్ అనమాట, DHL. ఎంత క్లియర్గా కనిపిస్తుందో కదా, నాకు భలే అనిపించింది. అంటే యాక్చువల్గా ఎప్పుడు ఏంటి అంటే మా ఆఫీస్ దగ్గర నుంచి మా ఇల్లు ఉండే బిల్డింగ్ కనిపిస్తుంది అనమాట. సో లాంజెస్కి వెళ్తూ ఉంటాం కదా, ఐ మీన్ డిన్నర్కి కానీ బ్రేక్ఫాస్ట్, లంచ్ ఇట్లాంటి వాటికి అప్పుడు చూస్తూ ఉండేదాన్ని. బట్ వైస్ వరసాగా చూడడం ఇదే అనమాట. అండ్ ఇప్పుడు మీకేం చూపిస్తున్నా అంటే మెట్రో అనమాట. ఇక్కడ లైన్ లాగా కనిపిస్తుంది కదా, అర్థమైందా, బ్రిడ్జ్ లాగా కనిపిస్తుంది, అది వచ్చేసి మెట్రో లేన్ అనమాట. అండ్ మీకు మెట్రో స్టేషన్ కూడా చూపిస్తాను చూడండి. అక్కడ గొడుగులాగా ఎలా చెప్పాలి, అక్కడ స్ట్రక్చర్ లాగా కనిపిస్తుంది కదా, సో అది వచ్చేసి మెట్రో స్టేషన్ అనమాట. ఏ మెట్రోనో గుర్తులేదు, మేబీ ఎటిసలాట్ అవుతుందేమో ఆర్ అల్నాదా అవుతుందేమో. ఎంత క్లియర్గా కనిపిస్తుందో కదా, ఏదో బైనోక్యులర్లో చూసినట్టుగా. అండ్ అవే కాకుండా మళ్ళీ ఇంకొకసారి ఎయిర్పోర్ట్ చూపిస్తున్నాను. అండ్ ఇవే కాకుండా నేను క్రూ అకామిడేషన్స్ అని చెప్తాను చూసారా, ఇక్కడ కనిపిస్తున్నాయా లాస్ట్లో కనిపించే బిల్డింగ్స్, అవన్నీ క్రూ అకామిడేషన్ బిల్డింగ్స్ అనమాట. బాగా కనిపిస్తుంది కదా. నిన్న కూడా ఐ మీన్ ముందు రోజు వ్లాగ్ కూడా మీకు చూపించిన, ఇవి వచ్చేసి క్రూ అకామిడేషన్ అని చెప్పేసి ఈవినింగ్ మేము బయటికి వెళ్ళొచ్చేటప్పుడు. సో ఇవే అనమాట, ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయో చూడండి. అండ్ ఆల్సో నిన్న ఒక ప్లేస్ చూపించాను కదా, ఏది దుబాయ్ ఒయాసిస్ అని చెప్పేసి, సో అది కూడా కనిపిస్తుంది అనమాట ఇక్కడ నుంచి. ఇప్పుడు సరిగా కనిపించట్లేదు కానీ బట్ నైట్ టైం అయితే మంచిగా కనిపిస్తుంది, ఎందుకంటే అక్కడ ఒక గ్రీన్ లైట్ లాగా కనిపిస్తుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి మా ముందల లేన్, బస్సెస్ అన్నీ వెళ్తూ ఉంటాయి కదా, సో ఆ లేన్ అనమాట. అంటే కార్మల్ స్కూల్ అని అంటారు, సో ఆ లేన్ అది కూడా చూడండి ఎంత క్లియర్గా కనిపిస్తుందో. సో నేను ఇలా చూడడం అలవాటు చేసుకున్నాను అనమాట. జనాలు తిరుగుతున్నారా, ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి నాకే సరదాగా చాలా డిఫరెంట్గా అనిపించింది. కిచెన్లోకి వచ్చేసాను. సో చూడాలి మళ్ళీ క్యాబేజ్ ఒకసారి. మొన్న చూసినప్పుడు అయితే బాగానే ఉంది నాకైతే. మొన్న పకోడీ చేశాను కదా, సో ఆ రోజే తినాలి అనిపించింది అనమాట. బట్ నోవే కదా, అప్పటికే చాలా బిజీగా ఫీల్ అయ్యాను కదా, ఇంకా అందుకే చేయలేదు. బాగానే ఉంది క్యాబేజ్, చేయచ్చు. యా క్యాబేజ్ అయితే బాగానే ఉందిలే. సారీ కొద్దిగా యాంగిల్స్ అడ్జస్ట్ చేయండి, నా ట్రైపాడ్ అలా అలా ఊగుతూ ఉండింది. సరే నేనైతే ఫస్ట్ వెజీస్ కట్ చేసాక మళ్ళీ మాట్లాడతా. సో నా దగ్గర ఉన్న వెజ్జీస్ తోనే చేయడానికి ట్రై చేశాను అన్నమాట. సో క్యాబేజ్ వచ్చేసి చాలా నిలువుగా కట్ చేసుకున్నా, అండ్ క్యారెట్ని బాగా తురుముకున్నా, అండ్ ఉల్లిపాయలని కూడా నిలువుగా కట్ చేసుకున్నాం. అండ్ ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నమాట. మీకు సాసెస్ ఉంటాయి కదా, సో అవి ఉంటే అవి వేసుకోవచ్చు, బట్ నా దగ్గర లేకపోయేసరికి ఇంకా వీటితోనే సరిపెట్టేద్దాం అనుకున్నాను. సో ఇవి వేగించాలి కనుక ఆయిల్ పెట్టేసుకొని, సారీ ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసి జీలకర్ర అల్లం వెల్లుల్లి వేసి మంచిగా కొద్దిగా బర్న్ అయ్యేంత వరకు ఉంచాను అన్నమాట. కొద్దిగా ఫ్లేవర్ వస్తుందని చెప్పేసి సోయా సాస్ అవి కూడా లేవు కదా, ఒకవేళ అవి ఉంటే అవి వేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత ఉల్లిపాయల్ని మగ్గించేసుకుంటున్నాను, అండ్ అవి కూడా బాగా బర్న్ అయితే బాగుంటుంది అందుకని చెప్పి కొద్దిగా ఎక్కువసేపే ఉంచాను. సో ఇక్కడైతే చూడండి వేగిపోయాయి కదా. అండ్ ఇప్పుడు క్యారెట్ వేసుకొని బాగా వేగించుకున్నా, అండ్ దానికి ముందు కారం కోసం అని చెప్పి పచ్చిమిరపకాయ వేసాను అన్నమాట. యాక్చువల్గా అయితే మిరియాల పొడి కానీ ఇంకేదైనా ఘాటుగా ఉండే పొడి వేసుకోవచ్చు, నా దగ్గర ఏమీ లేకపోయే అందుకని చెప్పి ఉన్న వాటిని అడ్జస్ట్ చేశాను. అండ్ ఇప్పుడు వచ్చేసి క్యారెట్ని కూడా వేగించుకుంటున్నాను, బాగా పచ్చిదనం అయితే పోవాలి. కొన్ని క్యారెట్స్ అయితే స్వీట్గా ఉంటాయి కదా, సో ఆ స్వీట్నెస్ని అదంతా మేనేజ్ చేసుకునేటట్టు చూసుకోవాలి, కాయను పట్టి ఉంటుంది కదా. అండ్ నాకైతే ఇక్కడ మీడియంగానే ఉంది, సో అందుకే వేగించడం కొద్దిగానే వేగించాను. ఇంకా ఆ తర్వాత క్యాబేజ్ కూడా వేసేసుకొని మంచిగా కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి అన్నమాట. ఇదన్నీ కూడా పచ్చిదనం అయితే పోవాలి. సోయా సాస్ ఉంటే కనుక ఈ స్టేజ్లో యాడ్ చేసుకోండి, లేదా కొద్దిగా మగ్గిన తర్వాత యాడ్ చేసుకోండి. అండ్ సోయా సాస్లో కొద్దిగా సాల్ట్ ఉంటుంది కాబట్టి ఉప్పు దానికి తగ్గట్టుగా చూసేసుకోవాలి. అండ్ ఇప్పుడు వచ్చేసి షీట్స్ ప్రిపేర్ చేద్దాము అని చెప్పేసి 3 స్పూన్స్ ఆఫ్ మైదా తీసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని కావాల్సినంత వాటర్ పోసుకొని మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలోకి చేంజ్ చేసుకుంటున్నాను అన్నమాట. అంటే చాలా లిక్విడీగా కావాలి. ఇది వచ్చేసి ఒక కైండ్ ఆఫ్ వే అన్నమాట. నాకు ఇది వర్కౌట్ అవ్వలేదు, బట్ అదేంటి అనేది చూపిస్తాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా లిక్విడీగా చేసుకున్నాను కదా. సో షీట్స్ అన్నీ మనకి థిన్గా రావడానికి ఇలానే చేసుకోవాలి. అండ్ అంత లోపల అయితే క్యాబేజ్ కూడా మగ్గిపోయింది. సో ఇంకా కొద్దిగా 2 to 3 minutes ఉంచేసి ఇంకా తీసేస్తున్నాను అనమాట. సో చెప్పాను కదా, మళ్ళీ హాఫ్ కూడా కాదు, ఇంకా తక్కువే 30% దాకా కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకు అంటే డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు మళ్ళీ ఎక్కువసేపు వేగుతుంది కదా, సో సరిపోతుంది అనమాట. అసలైన తిప్పులు అంటే ఇప్పుడు స్టార్ట్ అయింది అనమాట. ఎన్నిసార్లు ట్రై చేశానో తెలుసా, నేనైతే 2-3 ఛానల్స్లో చూశాను అనమాట. షీట్స్ లాగా ప్రిపేర్ చేసుకోవడానికి ఇదొక పద్ధతి. ఏంటి అంటే చాలా లిక్విడీగా వేసుకొని, లిక్విడీగా కలుపుకొని దాన్ని ఒక చిన్న లేయర్ లాగా వేసి తీసేసుకోవడమే అనమాట. ఫస్ట్ 2 attempts ఏంటి అంటే వితౌట్ ఆయిల్ ట్రై చేశాను, బట్ నాకు రానే లేదు. సరే విత్ ఆయిల్ ఏదైనా ట్రై చేద్దాం కదా అని చెప్పి నెక్స్ట్ 2 attempts విత్ ఆయిల్ ట్రై చేశాను అనమాట. అది కూడా రాలేదు. అండ్ ఇక్కడ చూసారు కదా అతుక్కుపోతుంది. అండ్ ఇది వచ్చేసి 3rd attempt అనమాట. ఆయిల్ గ్రీస్ చేశాను మంచిగా. సో ఆ లిక్విడ్ని పోసి అటు ఇటు కదుతుంటే చూడండి అది ఎలా స్ప్రెడ్ అవుతుందో. సో మొత్తానికి ఎలాగో కష్టపడి కొద్దిగా షీట్ లాగా వచ్చింది కదా అని తీయడానికి ట్రై చేస్తే రాలేదు. అండ్ స్పాచులాతో తీయడానికి చూస్తే ముద్దగా అయిపోతుంది. సో 3rd attempt కూడా ఫెయిల్ అయిపోయింది. సో స్పాచులాతో ట్రై చేస్తుంటే రావట్లేదు, చూసారా. ఇప్పుడు వచ్చేసి 4th attempt చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ కూడా మళ్ళీ మంచిగా గ్రీస్ చేసి మళ్ళీ అలాగే స్ప్రెడ్ చేశాను. కొద్దిగా తక్కువ పిండితోనే, పలచగా ఉన్న పిండితోనే. అబ్బా చూడ్డానికి ఏదో వచ్చినట్టు కదా అనుకున్నా, బట్ రాలేదు. అది కూడా అస్సలు రావడం లేదు షీట్స్ ఇలాగా. యాక్చువల్గా క్లాత్ కానీ బ్రష్ కానీ ఉండుంటే మనం పూతరేకులు చేసుకుంటాం చూసారా, ఇలా క్లాత్ ముంచేసి వాటర్లో ఇలా వేడి దాని మీద వేస్తే ఒక షీట్ లాగా వస్తుంది. అలాగా ఏదైనా క్లాత్ కానీ ఉంటే, బ్రష్ కానీ ఉంటే బాగా వచ్చేదేమో. నా దగ్గర 2 లేవు, ఇంకా అస్సలు ఓపిక లేదు. దాదాపు 4-5 times ట్రై చేశాను, ఇంకా అసలు ఓపిక లేదు. ఇంకా కావాలి అనుకుంటే బాల్స్ చేసి, కావాలి అనుకుంటే చపాతీలాగా పిండి గట్టి కలిపేసుకొని చేయొచ్చు, కానీ అస్సలు లేదు. ఏముంది, ఆ ఫ్రైని కొద్దిగా వేగించేసాము అంటే హ్యాపీగా కర్రీ లాగా నంచుకోవచ్చు. సో అదే చేయబోతున్నాను అనమాట. సో ఇట్స్ అ ఫ్లాప్ అని చెప్పాలి, బట్ దట్స్ ఓకే. ఒక ట్రై అయితే చేశాను కదా అనుకున్నా. ఈసారి షీట్ లాగా గట్టిగా వచ్చేటట్టుగా ట్రై చేస్తాను, బాగా వచ్చేటట్టు ట్రై చేస్తాను. సో ఇదైతే ఫ్లాప్. इंक चिराक वे रव्वदोस वेसुकुन्ना असलु एंतसेपु ट्राई चेसानो राने लेदु एम चेस्तां ट्राई अयिते चेसां कदा अनि इंक वदिलेसानु अन्नमाट चाला हेडेक वच्चिंदी दानि वल्ल सो सो एम चेसानु अंटे अदोक सिंपल डिन्नर लागा मार्चेसुकुन्नानु ऑलरेडी मार्निंग चेसिन पप्पे उंदी अंड इंकोंति కొద్దిగా సేపు అయితే ఫ్రై చేసేసి దాన్ని కూడా ఒక కర్రీ లాగా చేస్తాను అన్నమాట. అన్ని వెజిటబుల్స్ ఏ కాబట్టి బాగానే ఉందిలేండి. అండ్ వేడి వేడి రైస్ తో తింటే ఇంకా స్ప్రింగ్ రోల్స్ వద్దు ఏమొద్దు అని అనిపించింది. అంతే కదా విసిగిపోయి ఉంటా అలానే అనిపిస్తది. కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే ఇంకా అద్భుతం అనిపించింది. అలా ఎండ్ అయింది అన్నమాట. ఫ్లాప్ అనుకున్నది ఇంకొక దగ్గర హిట్ అయింది. అండ్ వేడి వేడి అన్నం తినడం మీ ఎవరికైనా అలవాటు ఉందా? నాకైతే భలే అలవాటు ఉంది తెలుసా. ఇలా పొడి పొడిలాడుతున్నప్పుడు వేడి వేడి అన్నమే అలానే తినేస్తాను. ఇదండి ఒక షార్ట్ స్వీట్ వీడియో అని చెప్పొచ్చు. సో ఇంతటితో అయితే ఈ వీడియోని ఎండ్ చేసేస్తున్నాను. సో ఇదండి ఇవాల్టి వీడియో. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే గనక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో. మళ్ళీ వచ్చే వీడియోతో కలుస్తాను. అంతవరకు బై బై, టేక్ కేర్, క్యాచ్ యు సూన్. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో దట్ ఎప్పుడు వీడియో పబ్లిష్ అయినా ఆ నోటిఫికేషన్ మీ అకౌంట్లోకి వచ్చేస్తుంది. ఓకేనా? Bye bye, stay home, stay safe.